ఇదే విషయం చెప్తూ ఉన్నారు కొండా సురేఖ మంత్రి. రాజకీయాలను పక్కన పెట్టి ఒక కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక నూలు దండ వేశారు సార్ మంత్రి కొండా సురేఖకు. ఆ విజువల్ కూడా చూస్తూ ఉన్నాం మనం. సో దీన్ని బీఆర్ సోషల్ మీడియా విపరీతంగా రకరకాలుగా ట్రోల్ చేసింది సార్. దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాస్త ఐ మీన్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుని మంత్రి సురేఖ కూడా మాట్లాడారు. ఒకసారి బయట కూడా ప్లేస్ నీ చెల్లె మొన్నటి వరకు కూడా జైల్లోకి పోయొచ్చింది. నీ చెల్లె జైలుకు పోతే నీకు ఎంత బాధ ఉందో నీకు తెలీదా? నేను ఆడదాన్ని, మరి నా మీద ఈ విధంగా అసభ్య ప్రచారం చేస్తే మరి ఏ విధంగా బాధపడతానో నీకు అర్థం కాలేదా? మరి ఈరోజు సోషల్ మీడియాని డబ్బులు ఇచ్చి పెంచి పోషించి వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా రాయండ్రా అని చెప్పి సమాజం మీద వదిలిపెట్టి ఇష్టానుసారంగా రాతలు రాయిస్తూ ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి అయిన నన్ను కూడా ఈరోజు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది, ట్వీట్ చేయడం అనేది నేను జీర్ణించుకోలేకపోతూ ఈరోజు ఈ వేదిక మీద నుంచి టీఆర్ఎస్ నాయకులను, కేటీఆర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని అందరినీ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఇదే పద్ధతిలో మీ ఇంటి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు, మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మీకున్నది. మహిళలకు ఉచిత బస్సు పెడితే 100 కేటీఆర్ డిస్కో డాన్స్ చేసుకోవడానికి మహిళలకు ఉచిత బస్సులు పెట్టిందా అని అంటాడు. ఒక ఆమె నాకు 3 బిడ్డలు, అయ్యా నాకు సహాయం చేయండి అంటే నువ్వెవరి కోసం కన్నావు బిడ్డలను? సమాజం కోసం కన్నావా, నా కోసం కన్నావా అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడతాడు. అంటే వాళ్ళకు మహిళలు అంటే చాలా చులకన. నేను వాళ్ళ పార్టీలో మంత్రిగా ఉన్నాం, మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క అంటే హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు సార్, సురేఖ గారు మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ హరీష్ రావు కూడా కామెంట్ చేశారు. బట్ మిగిలిన వాళ్ళ నుంచి అయితే రెస్పాన్స్ ఇప్పటి వరకు లేదు. అంటే ఇప్పుడు ఇది ఆమె ఆవేదన అర్థం చేసుకోవాలను, ఎందుకంటే రోజు ఇలాంటి దుర్మార్గమైన దాడిని ఎదుర్కొంటున్న వాడుగా ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలను. ఇప్పుడు రాజకీయాల్లో విధానాల పరమైన వాద ప్రతివాదాలు ఉండొచ్చు, మాట్లాడేదాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు, తీవ్రంగా ప్రశ్నించవచ్చు, కానీ వ్యక్తిగతమైన క్యారెక్టర్ అసాసినేషన్ సోషల్ మీడియాలో పెరిగిపోయింది. సో సోషల్ మీడియాలో ఈ దుర్మార్గం పెరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక అభిప్రాయం చెప్తావు, నీకు నచ్చకపోతే ఇంకో అభిప్రాయం చెప్పచ్చు, మాటల ద్వారా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ అరాచకత్వం ఏంటంటే వెంటనే, ఎందుకంటే నీకు వాదన లేదనుకోండి, వ్యక్తిగతంగా దాడి. సో అందువల్ల ఇది పూర్తిగా అభ్యంతరకరం, నీచ సంస్కారం. దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఈ పనిచేసేవాళ్ళు. సో ఆ వ్యక్తులు వీరాభిమానులు, సో ఇలాంటి వాళ్ళు ఈ దుర్మార్గమైన పనిచేసేవాళ్ళు. కానీ రాజకీయ పార్టీలే ఆర్గనైజ్డ్గా వాళ్ళ ఐటీ విభాగాలు ఈ రకమైన దాడులు చేయడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఇంకా రెచ్చిపోతున్నారు. సో ఇది ఎక్కడికి పోతుంది అనేది ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఇవాళ కొండా సురేఖ జరిగింది, రేపు ఇంకోటి జరగచ్చు, జరగాలని మనం కోరుకోము. కానీ దీనికి ఎవరికి గుత్తాధిపత్యం ఉంటుంది? సో ఎవరికి గుత్తాధిపత్యం ఉంటుంది కదా. అందువల్ల ఇది ఇప్పుడు నా పైన అతి భయంకరంగా నీచంగా ఒక యూట్యూబర్ కూడా, మామూలు కూడా కాదు మళ్ళీ. సో అందరికీ తెలుసు ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేసే యూట్యూబర్ వీడియో పెడితే నేను సైబర్ పోలీస్ స్టేషన్ కేసు కూడా పెట్టాను. ఇప్పుడు ఆల్రెడీ అది కోర్టులో ఉంది, ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. అది కనుక కేసు ఆల్రెడీ పోలీసులు పిలిపించి ఈవెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, కన్ఫెస్ కూడా చేశాడు, ఎస్ నేను పెట్టిన వాట వీడియో, ఎందుకంటే నిజమే వీడియో ఉంది కదా నా దగ్గర, నేను ఆల్రెడీ పెన్ డ్రైవ్లు ఇచ్చేసాను వీడియో. సో ఆ వీడియో ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది, ఆల్రెడీ ఫోన్ కూడా కన్ఫిస్కేట్ చేసుకున్నారు. అది 5 ఇయర్ జైలు శిక్ష మామూలు కాదు, మీకు 5 ఇయర్ జైలు శిక్ష పడతా సెక్షన్స్. ఇక నాకు కూడా చట్టం తెలుసు కదా, నేను ఇప్పటికీ ఒక 300 పేజీల సుప్రీంకోర్టు తీర్పులన్నీ తీసిపెట్టాను. ఎప్పుడు కోర్టులో కేసు వస్తే లాయర్ కూడా పెట్టుకోకుండా అవసరం వస్తే నేనే పోయి వాదాను, లేదంటే హైకోర్టుకని వెళ్తాను, లేదంటే సుప్రీంకోర్టు కూడా వెళ్తాను. ఎందుకంటే సుప్రీంకోర్టు అడ్వకేట్లతో కూడా మాట్లాడాను, మిత్రులు చాలామంది ఉన్నారు కదా దేశంలో, మాట్లాడితే సార్ ఇది కేసు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడుతుంది, వాడికి అనుమానమే లేదు, మీరు అంటే నాకే నేను మొత్తం జడ్జిమెంట్ రెడీగా పెట్టుకున్నాను. ఎప్పుడు అది ఇవ్వాలి కాకపోతే 10 ఏళ్ళ తర్వాతైనా కొట్లాడతా, వదిలే సవాళ్ళు లేదు. ఎందుకంటే ఇంత నీచంగా, ఇంత ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంటుంది కదా, కొండా సురేఖ కూడా కుటుంబం ఉంటుంది, పాప వాళ్ళు ఏమనుకుంటారు? అతి నీచంగా మొన్న ఒక నాయకునితో నాకు వాద ప్రతివాదాలు జరిగాయి.
తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీ బతికెంత, నేను చంపుతాం, నేను కొడతాం, నేను అంతు చూస్తాం, నేను బయటకు వస్తే, అసలు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా ఇలా చంపుతాము కొడతామని తమ అనుచరులతో బెదిరిస్తే ఖండించాలి కదా. ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను అనుమతించాను, నేను ఇప్పుడు నీ బతికెంత, లేదు ఇంకో రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తి, నీవు కరోనా వైరస్ కన్నా ప్రమాదం, రోజు టీవీలో ఆ పార్టీకి అనుకూల విశ్లేషకుడిగా టీవీలో మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్లకు టీవీలు కూడా పిలిచి పెద్దపీట వేసి మాట్లాడిస్తుంటారు. కరోనా వైరస్ కన్నా ప్రమాదం అని కూడా అన్నాక ఇంక మిగతా వాళ్ళు అటాక్ చేయరా? నిన్ను ఒకరు ఇంకొక అతను, నువ్వు నీకు మంచిగా చెప్తే నడవదు, మర్యాద చెప్తా నడవదు, నీ సంగతి చెప్తాం, ఇదేనయ్యా? ఇది ఎక్కడ రాజకీయం అండి? ఇది నేను ప్రతి ఒక్కటి లోకేష్ ఫార్వర్డ్ చేశాను. ఇది నాకు వచ్చిన ప్రతి మెసేజ్ నేను లోకేష్ ఫార్వర్డ్ చేశాను. అన్ఫార్చునేట్లీ నో రియాక్షన్, నో రెస్పాన్స్. ఇంతవరకు నేను గతంలో ఎప్పుడైనా మాట్లాడితే వెంటనే రియాక్ట్ అయ్యేవారు, ఇప్పుడు నో రెస్పాన్స్ ఇస్తారు. నాకు తెలియదు మరి ఆయన చూశారో లేదో నాకు తెలియదు, ఆయన చూడకపోతే నేనేం చేయలేను కదా. కానీ మరి ఈ రాజకీయ పార్టీలు ఒక్క పిలిపి ఇవ్వకపోతే ఎంత ప్రమాదం ఉంటుంది? ఒక్క పట్టాభికి మాత్రం నేను మెసేజ్ పెట్టుతో నేను ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాడు, అప్రిషియేట్ ఇట్. ఆయన వెంటనే ఎస్ఆర్ వి లుక్ ఇన్ టు ఇట్ సార్ అన్నాడు. సో ఇలా మరి మంచిగా ఉండదు, మర్యాదగా ఉండదు, నేను నీ అంత చూస్తా అన్న మెసేజ్ పంపించాను. ఫోన్ నెంబర్తో సహా ఉంది నాకు. ఇప్పుడు నేను ఖచ్చితంగా రేపు నాకేదైనా హాని జరిగితే వీళ్ళందరినీ కేసులు పెట్టతాను కదా. నాకు ఏ పొరపాటు, నాకు పొరపాటు నేను పోతున్న కారుకి ఏమైనా దెబ్బతాకినా వీళ్ళే బాధ్యులు. ఇంకెవరు బాధ్యులు అవుతారు? నువ్వు ఆల్రెడీ ఓపెన్గా వీడియోలు ఉన్నాయి కదా నా పైన, నన్ను అంత చూస్తామని నేను ఎందుకు ఊరుకుంటా? ఖచ్చితంగా ఇప్పుడు రేపు కేసు అవి అలవి అవుతుంది. నాకేం, నాకు చిన్న పొరపాటున కాలుకు చేతికి ఇంత దెబ్బ తగిలిన వాళ్ళే బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు కదా, వాళ్ళే చెప్పారు కదా మీ సంగతి చెప్తాను. మరి ఇది ఎక్కడికి పోతుంది? వీళ్ళకి అర్థమైతే లేదు. ఆ రాజకీయ బాసులకు వీళ్ళు పరిమాణ పనులు చేస్తే రేపు జైల్లోకి వెళ్ళేది వీళ్ళే. మంచివాడు పైవాడు మంచిగానే ఉంటాడు, ఆ పై నుండి ఈ పనులు చేయించేవాడు మంచిగానే ఉంటాడు, కిందోడు రేపు జైలుకి వెళ్ళేది. ఎందుకు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారు అర్థం కాదు. ఎస్, ఇప్పుడు కొండా సురేఖ రాజకీయాలు మీకు నచ్చకపోతే ఆ పైన మీరు రాజకీయంగా కొట్లాడండి. ఇదేమి అరాచకత్వం అండి, ఈ వ్యక్తిగతమైంది. అందువల్ల ఖచ్చితంగా ఐ కెన్ సింపథైజ్ విత్ ఆర్, ఐ కెన్ ఎంపథైజ్ విత్ ఆర్. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా కనుక రోజు ఒక్కొక్కసారి అయితే మా కుటుంబ సభ్యులు అంటారు, ఎందుకు నీకు ఈ విశ్లేషణ, వదిలేయరాదు, ఇది వచ్చేది పోయేది ఏంది, పోనీ వాడికి పేటీఎం వీడికి పేటీఎం అంటే అదే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. నీ నేను యూనివర్సిటీలో 40,000 పనిచేశాను, నా చరిత్ర అంతా తెలుసు. అక్కడ నేనేదో చేశానని చెప్పి కూడా నీచంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సో ఎవడు చెప్పగలదు? ఎవరు నమ్ముతాడు అది? ఎవడు, ఏ ప్రపంచంలో ఎవడు నమ్మడు. సో ఎవరు నమ్మడు, అది రియాలిటీ అందరికీ తెలుసు. కానీ బట్టి ఏం చేస్తారు, నువ్వు నోటికి ఎత్తినట్టు మాట్లాడతారు. సో ఇది ఎక్కడికి పోతుంది? సో ఈ ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయని చెప్పి అందుకే నేను లోకేష్కి పెట్టాను. ఈవెన్ ఇలా నీ బతికెంత చంపుతామంటే జేపీ నడ్డా కూడా పెట్టాను. సో ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా మెసేజ్ పెట్టాను, అయ్యా ఇది ఏం చేస్తున్నాం మనం, ఎక్కడికి పోతున్నాయి ఈ రాజకీయాలు? సో ఇలా మనుషుల్ని చంపుకునే రాజకీయాలు మనం హర్షిద్దామా? మీరే చెప్పండి. ఎందుకంటే నడ్డాజీ మా ఇంటికి కూడా వచ్చారు, నాకు ఆయన సంస్కారాన్ని చూశాను, చాలా గొప్ప సంస్కారం. ఇది వెరీ వెరీ హైలీ కల్చర్డ్ పర్సన్, వెల్ మ్యానర్డ్ అండ్ హైలీ డీసెంట్, చాలా హంబుల్. ఆయన స్థాయిలో ఉన్న నాయకుడు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడి తీరు చూశాను. అందుకని నడ్డాజీకి పంపాను, అయ్యా మీరు ఒప్పుకుంటారా అది ట్రాన్స్లేట్ చేసి, ఇంకో ఇలా మాట్లాడుతున్నారు, దీన్ని మీరు అంగీకరిస్తారా నడ్డాజీ, మీరే చెప్పండి. విల్ యూ యాక్సెప్ట్ ఇట్? ఐఎమ్ ష్యూర్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ప్రధానమంత్రి మోడీజీ కూడా పంపాడు, మీరు ఇది యాక్సెప్ట్ చేస్తారా మోడీజీ అని. సో ఇది ఎవరైనా ఒప్పుకుంటారా? ఎందుకంటే ఇది ఏ సంస్కారం ఒప్పుకుంటుంది? సో ఈ రకమైనటువంటిది ఒక రాజకీయాల్లో, మోహన్ భగవత్ అన్నాడు, రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులే ఉంటారు. ఎక్కడికి పోతున్నది మనము? సో నేను ఒక ఆర్ఎస్ఎస్ నాయకునితో మాట్లాడాను, ఈ ఇలా నీచాతి నీచంగా క్యారెక్టర్ అసాసినేషన్, నీ బతుకెంత అని అంటే, ఆయన ఒక మాట చెప్పాడు నాకు, మా ఆర్ఎస్ఎస్లో ఒక మాట చెప్తానండి, రెండే రకాల వ్యక్తులు ఉంటారు, ఒకడు మనవారు ఇవాళ, రెండో వారు రేపు మనవారు, ఇంకా వేరే వాళ్ళు ఉండరండి, మేము నమ్ముతాం అది. అందువల్ల ఎవరితోనైనా విభేదించవచ్చు, వాళ్ళని మార్చుకోవడానికి చూసుకుంటాం. అందువల్ల ఇలాంటి గొప్ప సంస్కారం ఉండాలి కదా, కానీ ఎక్కడికి పోయింది? సో మా ఇది రాజకీయ పార్టీలే నీకు పెంచి పోషిస్తుంటే, ఐటీ విభాగాలే పెంచి పోషిస్తుంటే, సో ఏ రాజకీయ మాఫియాగా సోషల్ మీడియా తయారైతే, హరీష్రావు స్పందించాడు గొప్పతనం, నా విషయంలో కూడా హరీష్రావు స్పందించాడు, హరీష్రావు స్పందించాడు, మహేష్ కుమార్ గౌడ్ స్పందించాడు. పోనీ నేను ఎక్కడన్నా తప్పుగా మాట్లాడితే నన్ను అంటే నేను ఒప్పుకుంటాను, నేను చాలా సంస్కారయుతంగా మాట్లాడాను తప్ప ఎక్కడ, నేను నా అభిప్రాయాలు చెప్పాను, తప్పంటే మీకు తప్పనిపించదు, దాన్ని కౌంటర్ చేయండి. ఇప్పుడు కొండా సురేఖ విషయంలో అది ఏంటది ఏమన్నా అరగ, అంతకన్నా ఎక్కువ దాన్ని మాట్లాడలేక నేను నా విషయం చెప్పాల్సి వస్తుంది.
దాన్ని ఏమని మాట్లాడాలి నేను? సో రఘునందనరావు గౌరవ పార్లమెంట్ సభ్యుడు, కొండా సురేఖ గౌరవ మంత్రి, ఈవెన్ పార్లమెంట్ సభ్యుడు మంత్రి కాదండి, ఇద్దరు వ్యక్తులు. ఏమి ఇది అలా అలా మాట్లాడచ్చా? ఏ ఆ సంస్కారం అది? ఏం అరాచకత్వం అండి? రాజకీయ పార్టీలు సిగ్గుతో తలవంచుకోవాలి ఈ సంస్కారాన్ని పెంచి పోషించలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనిపైన ఎవరికి గుర్తాధిపత్యం ఉండదు. నేను గ్యారంటీ చెప్పగలుగుతాను, ఇందులో అందరూ బాధితులు ఆఖరికి. ఎందుకంటే ఇటుంటారు అటుంటారు అటుంటి ఇటుంటారు, సోషల్ మీడియాలో ఎవడైనా ఏదైనా బాగొచ్చు కదా. దీనివల్ల ఆఖరికి ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా ఫ్రీలో మన భావాలు వ్యక్తీకరించుకునే స్వేచ్ఛనే కోల్పోతాం. ఎందుకంటే రేపు సమాజం నుంచి వస్తుంది, ఏ దీన్ని కంట్రోల్ చేయండి అని. అందుకే సోషల్ మీడియా, అసలు దీన్ని సోషల్ మీడియా మూసేయండి అనే దాకా కూడా పోతుంది సమాజం. ఎందుకంటే ఇది భరించలేని వికృత, ఈ ఇంతటి వికృత సంస్కృతి ఎక్కడికైనా దారి తీయచ్చు కదా. సో చాలా గుండెధైర్యం ఉండాలి మాట్లాడటానికి. పాప కొండా సురేఖ గారు కన్నీళ్ళు పెట్టుకున్నారంటే, ఆమె సాధారణంగా తనకు వ్యక్తిగతంగా ఆ స్థాయిలో అటాక్ జరిగినప్పుడు కన్నీళ్ళు పెట్టుకోరా, కానీ పెట్టుకోవాల్సింది కన్నీళ్ళు కాదు, ఇతరులకు కన్నీళ్ళు తెప్పియాలి. సో ఈ రకమైన దుర్మార్గాలకు, సోషల్ మీడియా దుర్మార్గాన్ని వదలకూడదు. వాళ్ళు కోరుకునేది ఇది. నన్ను కూడా అంటారు, ఎందుకు నువ్వు మానేయచ్చు కదా అంటే, అన్న నేను మానేయాలనే వాళ్ళు ఈ పని చేస్తున్నారు కదా, నేను ఎందుకు మానేస్తా అంటే, వాళ్ళు చేసే పనికి నేను వత్తాసపడుతున్నా. నా పైన ఒక్కటి అంటే 100 వీడియోలు పెడతాను, ఒక్కటి కాదని చెప్పి. నేను చిన్నప్పుడు విద్యార్థి దశలోనే మేము ఇచ్చిన నేను జీనా హెత్తో మరణాస్తికో కదం కదం ప లడ్నాస్తికో, చావాలంటే బతకడం నేర్చుకో, అడుగడుగున పోరాటం నేర్చుకో అన్నాడు. సో అందువల్ల ఆ నినాదాల మధ్య పెరిగిన వాడిని. మేము ఎందుకు భయపడతామండి? నువ్వు ఒక్కడంటే 100 చెప్తావు, నువ్వు 100 అంటే నువ్వు 1000 చెప్తావు. సో అందువల్ల వెనకడికి మనకు, నువ్వు రాళ్ళతో కొడితే నేను ఇనుప పిల్లలతో కాదు, నువ్వు రాళ్ళతో కొడితే పర్వతాలతో కొడతాం, ఇనుప ఇటుక పిల్లలు కూడా కాదు. ఎందుకు ఊరుకుంటామండి? వాళ్ళు ఊరుకుంటే ఎదుటి వారికి అవకాశం ఇచ్చినావు నువ్వు కదా. అంటే నేను బెదిరిస్తే, నీ పైన క్యారెక్టర్ శాసన చేస్తే, నీవు మాట్లాడడం మానేస్తా అనుకుంటే వాడు ఇంకెక్కువ ఇస్తాడు. ఎందుకు దేనికి భయపడతాను? జీవితంలో మరణించేది ఒకటేసారి కదా. సో చదివే 100 సార్లు చావం కదా, ఎందుకు భయపడతానండి? దేనికి ఎవడు ఎందుకు భయపడాలి? అఫ్కోర్స్ పోలీస్ వ్యవస్థకు ఇన్ఫార్మ్ చేస్తాం, అవన్నీ చేస్తాం, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఇన్ఫార్మ్ చేస్తాం, చేయాల్సింది చేస్తాం. కానీ అల్టిమేట్గా ఈ సంస్కారం మంచిదా అని అడుగుతున్నాను. ఈ సంస్కృతి మంచిదా? నీ ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, చంపుతాం కొడతామని సోషల్ మీడియాలో బెదిరించడం, అసలు ఇది ఎక్కడికి పోతుంది ఈ సంస్కారం? నేను అంత చూస్తా, అరే నేను మాట్లాడిన దానిపైన మాట్లాడు, కొండా సురేఖ రాజకీయాల మీద విమర్శించు. సో అందరికీ ఆడబిడ్డలు ఉంటారు కదా, ఇది కల్చరా ఇది? ఇవాళ ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్ళి ఎవరు తెచ్చారండి ఈ దరిద్రం? వీళ్ళు ఇది ఒక్కరిపైన కాదు, మీకు అందరిపైన జరుగుతుంది ఇది. ఎవరిని, నో కంట్రోల్ ఆన్ దిస్. ఇలాంటి దుర్మార్గాన్ని ఎవరు పెంచి పోషించినా అది తిరిగి భస్మాసురుడై వాళ్ళకే తగులుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికీ శాశ్వతంగా ఆ పైచేయి ఉండదు. ఇలాంటి దుర్మార్గంలో ఎవరికీ పైచేయి ఉండదు శాశ్వతంగా. ఇలా ఒకరు విక్టిమ్ అయితే రేపు ఇంకొకరు విక్టిమ్ అవుతుంది, అందరు విక్టిమ్సే. కానీ దీనికి పరిష్కారం ఏంటంటే, సమాజంలో చెడుకు పరిష్కారం మంచి మాత్రమే. నువ్వు ఎంత ఒక టన్ను చెడుంటే 100 టన్నుల మంచి సృష్టించు. బాధితులు నేను ఇంతకుముందు చెప్పినట్లు కొండా సురేఖ గారికి కూడా నా విజ్ఞప్తి, అమ్మా నీవు కన్నీళ్ళు పెట్టుకోవద్దు. నీ పైన చేసిన ఈ దుర్మార్గ ప్రచారాన్ని చేసిన వాడు కన్నీళ్లు పెట్టుకునేలా ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేయాలి. వాడు కన్నీళ్లు పెట్టుకోవాలి, మీరెందుకు అమ్మ పెట్టుకోవాల్సింది? తప్పు మీది కాదు కదా, తప్పు రఘునందన్ది కాదు కదా. సో అలాంటి సంస్కారహీనంగా కామెంట్లు చేసిన వాళ్ళకి కన్నీళ్లు పెట్టించాలి. అది మనం చేయాల్సింది. మన కన్నీళ్లు పెట్టుకున్నంతకాలం ఇంకా 4 ఇంకెక్కువ చేస్తారు. సో అందువల్ల కొండా సురేఖ చాలా ధైర్యస్థురాలు, నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఆ మంత్రిగా ఉన్నారు, రఘునందనరావు వ్యక్తిగతంగా తెలుసు. వాళ్ళు ఎవరు భయపడేవాళ్ళు కారు, కానీ ఎవరైనా ఎమోషనల్గా గురవుతారు ఒక టైంలో, అందరము మనుషులమే కదా. సో ఆ ఎమోషన్ ఎవరో ఒకరు ఫీల్ అవుతాం కదా, ఇది ఏంటిది అన్యాయము, ఇంత దారుణంగానే ఆమె ఫీల్ కావడం, ఆ భావోద్వేగం నేను అర్థం చేసుకోగలుగుతాను. ఆర్ ఎమోషన్స్ ఆర్ అబ్సల్యూట్లీ అక్సెప్టబుల్. సో అందువల్ల దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు ఈ సంస్కృతిని. దీని అందరము నువ్వు ముక్త కంఠంతో ఖండించాలి. ఇది ఎక్కడో ఒక చోటు దీనికి పులి స్టాప్ పెట్టకపోతే ఇది చాలా మన స్వేచ్ఛనే హరించే ప్రమాదం ఉంటుంది. రైట్ సార్. ఇక అంటే ఈ ఇష్యూలో హరీష్ రావు అయితే చాలా పాజిటివ్గా స్పందించారు, సురేఖ గారు అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ. కానీ సురేఖ గారు కొన్ని కమెంట్స్ చేశారు సార్, కేటీఆర్ని ఉద్దేశించి. నీకు తల్లి చెల్లి లేదా కేసీఆర్ను, సారీ కేటీఆర్ను బట్టలు ఇప్పించి ఉరికిస్తామని కూడా కామెంట్ చేశారు. సో గతంలో అన్యాపదేశంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద రికార్డింగ్ డ్యాన్సులు అంటూ కేటీఆర్ ఒక కామెంట్ చేస్తే, ఆ తర్వాత దాన్ని విత్డ్రా కూడా చేసుకున్నారు. సో
అంటే కొంతమంది కార్యకర్తలు లేకపోతే అత్యుత్సాహంతో పెట్టే పోస్టులకు పార్టీ అధిష్టానం బాధ్యత వహించాల్సి ఉంటుందా, కేటీఆర్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందా? దానికి బాధ్యత వహించకపోయినా ఖండించాలి కదా ఎవరైనా. ఈవెన్ కేటీఆర్ పైన అలా వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఈ ఎవరైనా రాజకీయాల్లో సోషల్ మీడియాలో మన దుర్మార్గాన్ని ఖండించినట్టే రాజకీయాలు, ఈ సమస్య ఇక్కడే వస్తుంది. ఏమవుతుందంటే నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడే వరకు కింద వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. సో నేను గమనించిన ఫినామిన ఏంటంటే నాయకులు రియాక్ట్ కాకపోతే కింద వాళ్ళు రియాక్ట్ కాదు. నా అనుభవం కూడా చెప్తాను, నాకు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో నాకు వైసీపీ కండువాలేసి పోస్ట్ చేశారు. ఇది పోస్ట్ చేసిన తర్వాతనే ఇదంతా జరుగుతుంది, అంతకుముందు జరగలే, అంతకుముందు ఎప్పుడు ఈ స్థాయిలో ఎప్పుడు లేదు. సో అంతకుముందు అప్పుడప్పుడు ఈ గతంలో వైసీపీ వాళ్ళు, మీరు చంద్రబాబు నాయుడు పేటీఎం అనేవాళ్ళు, వీళ్ళు జగన్ బయట అని కామన్గా అనేవాళ్ళు, ఈ స్థాయిలో లేదు. ఎందుకు ఒక రాజకీయ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో వేశాక సహజంగానే కింద కార్యకర్తలు రెచ్చిపోరారు. సో దాని వెంటనే నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు, లోకేషే ఇన్వాల్వ్ ఇంటర్వ్యూ అయి, ఇది పద్ధతి కాదు ప్రొఫెసర్ గారి పట్ల, మనం ఇలా చేయకూడదు, ఆయన అభిప్రాయాలు మీకు ఏమైనా వ్యతిరేకం ఉంటే అంత గట్టిగా కౌంటర్ చేయండి, కానీ ఇది పద్ధతి కాదు అని చెప్తే వెంటనే వితిన్ 5 అవర్స్ తీసేశారు. సో టీడీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో పెట్టినటువంటి పోస్ట్ను తీసిపడేశారు. అన్ఫార్చునేట్లీ ఏమైతుందంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేషే ఇంటర్వ్యూనే తీసేశారని నాకు మిత్రులు చెప్పారు. ఎందుకంటే వాళ్ళే తీసేయించారు, కానీ కిందలో తెలియదు కదా. ఈ ఐదు గంటల వ్యవధిలో కొన్ని వేల మంది కార్యకర్తలకు ఇది వెళ్ళిపోయింది, తీసేసింది తెలియదు. వాళ్ళు కనుక ఒక పోస్ట్ పెట్టి ఇది వాళ్ళకి వాయిస్ ఇచ్చి ఇది పద్ధతి కాదు ఇలా చేయకుండా అప్పీల్ చేస్తుంటే ఆగేదేమో, వాళ్ళు అప్పీల్ చేయలే, కానీ వాళ్ళు ఇంటర్వ్యూనే తీసేయించారు. తీసేయించిన తర్వాత మళ్ళీ పార్టీ ప్లాట్ఫామ్లో పెట్టలేదు, కానీ కిందోళ్ళు రెచ్చిపోవడం మొదలైంది. వాళ్ళకి తెలియదు కదా తీసేయించింది, నేను చెప్పినా నమ్మరు కదా, వాళ్ళు చెప్పేది నమ్మరు కదా. అందువల్ల ఇది ఎప్పుడైనా, ఇప్పుడు కేటీఆర్కు బాధ్యత కాదు, కానీ కేటీఆర్ బాధ్యత ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించము, ఈ కల్చర్ను యాక్సెప్ట్ చేయము, ఇది కరెక్ట్ కాదు, మీరు నిజమైన బీఆర్ఎస్ కార్యకర్త అయితే కొండా సురేఖ క్షమాపణ చెప్పండి, చేయకండి, అది పరిష్కారం. మాకు ఉదాహరణకు రామ్మాధవ్, నేను రామ్మాధవ్ని ఇంటర్వ్యూ చేశాను, ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేశాడు, నా పైన నీచంగా మాట్లాడుతూ ఇంకో ట్వీట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ అది నేను చదవకముందే డిలీట్ అయింది. ఎందుకు డిలీట్ అయింది అంటే రామ్మాధవ్ పోస్ట్ పెట్టాడు, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ స్వయం సేవక్ యు కెనాట్ బిహేవ్ లైక్ దిస్, నీవు నిజమైన స్వయం సేవకుడైతే ఇలా ప్రవర్తించకూడదు, ప్రొఫెసర్ ఈజ్ ఎ రెస్పెక్టెడ్ అండ్ హైలీ నాలెడ్జబుల్ జర్నలిస్ట్, సో వీ కెన్ డిఫర్ విత్ హిమ్ బట్ యూ హ్యావ్ నో బిజ్ అని ఇలా మీనింగ్, కరెక్ట్ ఎగ్జాక్ట్ గుర్తులే కానీ ఇంతవరకు గ్యారంటీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈజ్ హైలీ నాలెడ్జబుల్ మ్యాన్ జర్నలిస్ట్, వీ రెస్పెక్ట్ హిమ్, ఈజ్ హైలీ రిగార్డెడ్ పర్సన్, సో ఇఫ్ యూఆర్ ఎ ట్రూ స్వయం, నువ్వు నిజమైన స్వయం సేవక్ అయితే ఈ రకమైన చేయకూడదంటే ఆ వ్యక్తి వెంటనే ట్వీట్ను విడ్డ్రా చేశాడు. నేను కూడా ఆ ట్వీట్ తీసేసినాక చూశాను దాన్ని. సో అంటే ఇది రామ్మాధవ్ సంస్కృతి, రామ్మాధవ్ సంస్కారం, అది గొప్పతనం, అందుకే ఆయన రామ్మాధవ్ అయ్యాడు. ఎందుకు ఇవాళ్ళకి కూడా నేను రామ్మాధవ్తో విభేదించినా కూడా ఆయన పట్ల ఎందుకంత గౌరవంగా మాట్లాడుతున్నాను, దట్ ఈస్ ద పర్సనాలిటీ అండి. అల్టిమేట్గా మనకు మన వ్యక్తిత్వమే మిగిలేది, మనం సంపాదించుకున్న కోట్లు మిగిలవు, మనం కట్టుకున్న బిల్డింగులు మిగిలవు, మనం ఏ వ్యక్తిత్వ వారసత్వాన్ని సమాజానికి ఇచ్చాము, మనం ఏ వ్యక్తిత్వ వారసత్వాన్ని సమాజానికి చూపామన్నది మిగులుతుంది కదా. వాట్ ఈస్ ద లెగసీ ఆఫ్ యువర్ పర్సనాలిటీ, నీ లెగసీ ఆఫ్ పర్సనాలిటీ మిగులుతుంది కదా. ఇవాళ నేను రామ్మాధవ్ గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నాను, బికాజ్ దట్ ఈస్ హౌ ఆయన పబ్లిక్గా రెస్పాండ్ అయ్యాడు. సో ఇప్పుడు రాజకీయ నాయకులకు డెఫినెట్గా మీరు అన్నది పాయింట్, కొండా సురేఖ గారి పైన ఈ రకమైన వ్యాఖ్యలు చేయమని కేసీఆర్ కేటీఆర్ ఆదేశించి చేయించాడు అని నేనేం ఆరోపించను సార్. అది ఆ సమాచారం నాకు లేదు కనుక నేను పైన కామెంట్ చేయను, అలా చేస్తానని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే ఆ స్థాయి నాయకులు ఈ స్థాయికి దిగజారుతారని నేనైతే అన్నాను. కేటీఆర్ గురించి నాకు తెలుసు కనుక కేటీఆర్ చేయించాడని నేను అన్నాను, కానీ పార్టీ కార్యకర్తలు కనుక ఇలాంటి పోస్టులు పెడితే పార్టీ నాయకత్వంగా దాన్ని ఖండించాలి. ఇప్పుడు హరీష్ రావు చేసింది అదే పని, ఇవి నా పైన చంపుతాం కొడతాం అన్నప్పుడు హరీష్ రావు మాట్లాడాడు, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాడు. ఎందుకంటే పార్టీ నాయకత్వం రియాక్ట్ కావాలి, పార్టీ లీడర్షిప్ రియాక్ట్ కావాలి, అనేక ప్రజా సంఘాలు ఖండించాయి. ఎందుకు అప్పుడు సమాజంలో రాజకీయ పార్టీ నాయకత్వమే, ఇప్పుడు ఇంత దుర్మార్గమైన ప్రచారం నా పైన జరిగితే ఒక నాయకుడే చెప్పి ఇది చేయకూడదు, మనం నాగేశ్వర్ గారి అభిప్రాయాలు మనం ఏకీభించకపోతే ఖండించుదాం, దాన్ని కౌంటర్ చేద్దాం, ఇంకా బలంగా కౌంటర్ చేద్దాం అని చెప్పి అనొచ్చు కదా.
ఇప్పుడు అదే ఇదే నాగేశ్వర్, మీరు బుడమేరుకు వరదలు చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడటానికే విజయవాడ ముంచారని జగన్ అంటే నేను ఇక్కడే మాట్లాడాను, లాజిక్ మరిచిన జగన్ అని. మరి ఇది తెలుగుదేశం వాళ్ళకి బ్రహ్మాండంగా రుచికరంగా అనిపించింది. వైసీపీ వాళ్ళకేమో ఈయన చంద్రబాబు నాయుడు పేటీఎం అని మొదలుపెట్టారు. సో అంతవరకు ఓకే, ఈ పేటీఎం గిరిజన పక్కబడేద్దాం, కానీ వ్యక్తిత్వ హననం చేయకూడదు, క్యారెక్టర్ అసాసినేషన్, సంస్కారహీనంగా మాట్లాడకూడదు. మరి అది ఎట్లా నచ్చింది నీకు? నేను నిజంగానే ఒక పార్టీకి అనుకూలమైతే అలా పెట్టాను, అలా మాట్లాడాను కదా, ఎన్ని అంశాలపైన మాట్లాడతలేను. అందువల్ల ఈ సంస్కారాన్ని రాజకీయ నాయకత్వం ఖండించాలి. ఎవరైనా కానీ మీకు భిన్నాభిప్రాయాలుంటే ఏ మీరు దీన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయండి, అగ్రీ టు డిసగ్రీ. ఇప్పుడు నేను రామ్మాధవ్ ఉదాహరణ ఎందుకు చెప్పాను, ఒక ప్రతి రాజకీయ నాయకుడు రామ్మాధవ్ లాగా వ్యవహరించాలి. ఇలాంటిది ఏదైనా తమ వారు పెడితే ఇమీడియట్గా ఖండించండి, ఇది పద్ధతి కాదు. ఇప్పుడు రామ్మాధవ్ అన్నది నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, నీవు నిజమైన స్వయం సేవకునవైతే ఇలా చేయకూడదు. ఇఫ్ యూఆర్ ఎ ట్రూ స్వయం సేవక్ యూ కెనాట్ బిహేవ్ లైక్ దిస్. ఈ మాట అన్న తర్వాత ఏ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ సింపథైజర్ అయినా పెట్టగలుగుతాడా? ఆర్ఎస్ఎస్ దానికి ఆర్ఎస్ఎస్ సింపథైజర్ ఎవరైనా కామెంట్ చేయగలుగుతాడా? అందువల్ల రియలైజ్ అవుతారు. నాకు ఉదాహరణకు కల్వకుర్తికి చెందిన ఒక అతను మదీనాగూడలో ఒక జూనియర్ కాలేజీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన నాకు ఫోన్ చేశాడు, సార్ నేను మీరు క్షమించాలి సార్ అన్నాడు. ఎందుకయ్యా అన్నాడు. సార్ నేను మీ వీడియోల పైన ఘోరంగా కామెంట్లు పెట్టేవాడిని సార్, నేను బీజేపీ సింపథైజర్ను ఆర్ఎస్ఎస్ సింపథైజర్ను మీ అంటే ఏ వీడియోకి అయినా ప్రతి వీడియోకి పెట్టేవాడిని సార్, నేను చాలా తప్పు చేశాను, నేను మీరంటే గౌరవం కానీ మాకు నచ్చనప్పుడల్లా పెట్టేవాడిని సార్, క్షమించండి సార్ అని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అదే ఇక సంస్కారం అంటే, అంటే ఒక తప్పు చేసినా కూడా దాన్ని సరి చేసుకోవడం. నేను అంటే నువ్వు ఎందుకు బాధపడతావయ్యా, ఏముంది లేక నుంచి పెట్టకు అన్నాను, ఏమన్నా అయిపోయింది అయిపోయింది కదా అని. అండ్ ఈ వాజ్ ఫీలింగ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే నేను కూకట్పల్లి ఆర్ఎస్ఎస్ విభాగం శాఖలో పనిచేస్తాను సార్, కానీ నేను పొరపాటు చేశాను, ఇప్పటిదాకా పెట్టాడు ఇక పెట్టను అని. అదే ఇక రాజకీయ సంస్కారం అంటే. సో ఇది ఏం కల్చరు, నోటికి వచ్చినట్టు రాజకీయ నాయకత్వం క్లియర్గా మెసేజ్ ఇవ్వాలి, అయ్యా ఇది పద్ధతి కాదు. ఏ నాయకుడు చేయాలి, రే వైసీపీ కార్యకర్తలు చేస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఇది పద్ధతి కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారితో విభేదిస్తే విభేదించండి. కానీ ఎందుకంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలే దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు పైన సత్యమణి పైన మాట్లాడితే కిందోడు చేయడండి. ఆ రోజున మేము ఇట్లాగే ఖండించాం, ఇది అన్యాయం దుర్మార్గం, ఇది ఎవరు మాట్లాడకూడదు ఇలా అని. చంద్రబాబు నాయుడు పాపం కన్నీళ్ళు పెట్టుకున్న న్యాయమే కదా, ఆయన కూడా ఎమోషన్ అంత అనుభవం ఉన్న నాయకుడు కదా, జాతీయ రాజకీయాల్లోనే ప్రభావం చూపిన నాయకుడు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎవరైనా పెట్టుకుంటారండి, ఆయన ఆయన మనిషే కదా, మనలాంటి ఎమోషనల్గా అయ్యాడు. కానీ ఇవాళ ఏం జరిగింది, ప్రజలు జగన్మోహన్ రెడ్డికే కన్నీళ్ళు పెట్టించారు కదా. అంటే మీరు అలా అసెంబ్లీ సాక్షిగా ఒక వ్యక్తిగత జీవితం పాప అన్యాయంగా రాజకీయాలతో సంబంధం లేని ఆ తల్లిని అంటే అది తప్పు కదా అండి. సో అందరం ఖండించాం కదా, ఇందులో మొహమాటం ఏమన్నది? ఈవెన్ నరేంద్ర మోడీ సతీమణి గురించి చంద్రబాబు నాయుడు ప్రస్తావన చేసి ఆయన భార్యనే పట్టించుకుంటాడు దేశాన్ని కాపాడుతాడు అన్నప్పుడు కూడా నేను ఖండించాను. ఇది పద్ధతి కాదయ్యా, ఎందుకు ఈ రకమైన రాజకీయాలు మీరు ప్రోత్సహిస్తున్నారు? సో ఎందుకంటే ఈ కుటుంబాలు ఎందుకు తెస్తున్నారని ఆ రోజు కూడా అయ్యాను. సో అందువల్ల ఇలా ఇన్ని ఉదాహరణలు చెప్పేది ఏంటంటే, రాజకీయ నాయకత్వం పైన ఒక బాధ్యత ఉంటుంది. మీరు ఈ దుర్మార్గాన్ని పెంచి పోషిస్తున్నారు, మీరు మీ మౌనమే అది పెంచి పోషించడం. మీకు సంబంధం లేకుండా ఇలాంటి జరిగినప్పుడు నేరుగా ఖండించండి, ఇది పద్ధతి కాదు అని ఒక్కసారి స్టేట్మెంట్ ఇవ్వండి, మళ్ళీ మాట్లాడతారా? ఒక్కసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ తెలుగుదేశం శ్రేణులకు ఇది పద్ధతి కాదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన మనం ఆయన మాట ఆయన వీడియోలు మీకు నచ్చకపోతే మళ్ళీ కౌంటర్ వీడియో పెట్టండి. కానీ ఇలా నోటికి వచ్చినట్టు కరోనా వైరస్ కన్నా ప్రమాదం అని అతి బూతులు మాట్లాడుతూ అంతు చూస్తామని అని అన్నాడు అనుకోండి, ఒక బీజేపీ నాయకుడు జేపీ నడ్డాజీ అన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళు చేస్తారా ఇంకో మాట? కానీ జేపీ నడ్డాజీ పాప ఆయన ఇక్కడ ఉండడు కనుక ఆయన మనం అడగలేము. కానీ ఇక్కడున్న నాయకులు ఎవరైనా ఇది పద్ధతి కాదు, ఇది ఇలా చేయకూడదు మనం అన్నారనుకోండి, ఇంకా మిగతా వాళ్ళు అంటారా? నమ్ముదా జోలికి రారు. రామ్మాధవ్ ఒక మాట అన్నందుకు కామైపోయింది కదా మొత్తం. ఇక మళ్ళీ మీరు ఆ చూడండి ఆ ట్విట్టర్లో ఎవరు మళ్ళీ పొరపాటు కూడా కామెంట్ చేయలే. దట్ ఈస్ హౌ ద లీడర్షిప్ షుడ్ బి, లీడర్షిప్ షుడ్ బి. ఖచ్చితంగా రామ్మాధవ్ ఉన్నట్టే నడ్డాజీ కనుక తెలుస్తే ఆయన కూడా అనేవాడేమో, కానీ ఆయన తెలియదు కదా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం రియాక్ట్ కావాలి, ఇది పద్ధతి కాదు, మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, యూ హ్యావ్ టు అగ్రీ టు డిసగ్రీ. ఆయన భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన బూతులు తిడతాం, చంపుతాం, కొడతాం, అంటే మన రక్తపాతం చూస్తున్నామా సమాజంలో? నీచాతి నీచంగా మన అది గుర్తుపెట్టుకోవాలి. సరిగా కుటుంబాలలో పెరగని వాళ్ళు,
బ్రోకెన్ ఫ్యామిలీస్, ఒక కల్చర్ లేకుండా జీవితంలో పెరిగిన వాళ్ళు చేసే పనులు ఇది. ఎందుకంటే ఒక కల్చర్ ఉన్నవాడు ఎవడు చేయడు కదా ఈ పని. ఇప్పుడు తన ఇంట్లో తన చెల్లి కూతురు తన తల్లి ఉన్న ఎవడైనా కొండ సూర్యకమైన అలా కామెంట్ చేస్తాడా? అన్యాయం కదా ఇది. నీ ఇంట్లో నీ కూతురిని ఒప్పుకుంటుందా? ఇది కొండ సూర్యక్క ఆంటీ పైన అలా ఎందుకు మాట్లాడుతూ ఉంటాడు? లేదా నువ్వు పెళ్లి నువ్వు నీ చెల్లి ఒప్పుకుంటుందా? ఏందన్నయ్యా ఇంత దుర్మార్గం అన్నదా? అందువల్ల అలా పోస్టులు పెట్టే వాళ్ళు ఆలోచించాలి కదా.